పల్లవి ప్రశాంత్ ఆకలి తీర్చి పల్లవి ప్రశాంత్తో కలిసి నేల మీద కూర్చొని తింటూ కనిపించిన అమర్దీప్ అసలు విషయానికి వస్తే ఈరోజు లైవ్లో పూర్తిగా యాక్టివ్గా కనిపిస్తున్నాడు శివన్న. ఇక తను యాక్టివ్గా ఉండడమే కాదు, పల్లవి ప్రశాంత్ కూడా విపరీతమైన పనులు చేస్తూ ఉండడంతో ఒరే ఇంకా పనులు ఆపేస్తే నేను ఉప్మా చేసి పెడతాను, అది తిను నువ్వు ముందు అంటూ శివాజీ అయితే ఉప్మానైతే రెడీ చేసేసాడు. అది కూడా ప్రశాంత్ కోసం స్పెషల్ ఉప్మాని రెడీ చేసేయడంతో పాటు ఇక అమర్ కూడా అన్న నాకు చాలా ఆకలిస్తుంది అన్న అంటే సరే మరి వేసుకొని తిను అంటే అలానే శివాజీ స్వయాన ఒడ్డి వచ్చేసాడు. చాలే దీనికన్నా ఎక్కువ తింటే మిగతా వాళ్ళకి సరిపోదు అంటూ పల్లవి ప్రశాంత్ అమర్దీపులకి వేయడంతో పల్లవి ప్రశాంత్ గార్డెన్ ఏరియాలో కింద కూర్చొని తినడం అమర్ కూడా పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నేల మీద కూర్చొని తింటూ ఉంటాడు. అయితే ప్రశాంత్ అయితే తిండి మీద దృష్టి పెడితే అమర్ మాత్రం పల్లవి ప్రశాంత్ పై దృష్టి పెడుతూ వచ్చేసాడు. ఒరే నువ్వు ఇంత సైలెంట్గా ఉండడం ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అంటే అన్నా నేను బయట కూడా ఇలానే ఉంటా అంటే లేదురా బయట నువ్వు ఎంతో యాక్టివ్గా ఉండకపోతే హౌస్ లోపలికి రావు కదరా అంటూ మాట్లాడుకుంటారు. ప్రశాంత్ మాత్రం అమర్ ఎన్ని మాటలు ఆడుతున్నా దాంట్లో ఒక రెండు మూడు మాటలకు మించి ఎక్కువ ఆడడం లేదు. అయితే ప్రశాంత్ అయితే అమర్కి దూరంగానే ఉండాలనుకుంటున్న విషయం అయితే లైవ్లో క్లియర్గా అర్థమవుతుంది.